మరణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులందరికీ, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల ధ్యానాంశము, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి. ఆదికాండము 1వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కానియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కానియు పలికెను. ఆ ప్రకారమే ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. భూమి మీద ఆ వెలుగుచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినమాయను అని చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అని మనం చూస్తుంటున్నాం. 136వ కీర్తన ఎనిమిదవ వచనం కూడా చదువుకుందాం. 8వ వచనం, పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేశాను, ఆయన కృప నిరంతరము నిలుచును అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే సృష్టిలో భాగంగా ఆయన సృష్టికర్త, ఆయన ఆకాశ మహాకాశములను కలుగు చేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసిన దేవుడు, ఆయన ఆదియందు భూమి ఆకాశమును సృజించినటువంటి గొప్ప దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆయన్ను మనం ఈ ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచి ఆయన పూజించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, ఆ జ్యోతి పేరు సూర్యుడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఈ సృష్టిని చేయకముందు దేవునిపై తిరుగుబాటు చేసిన ఆ లూసిఫర్ను దేవుడు తన స్థానము నుండి త్రోసివేసినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో గమనించినట్లయితే, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని చెప్పేసి చూస్తుంటున్నాం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అవును, దేవునిపై తిరుగుబాటు చేసినటువంటి లూసిఫర్ను దేవుడు తన స్థానము నుండి త్రోసివేసి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. వాణ్ణి బట్టి లోకమంతా చీకటిమయమైపోయింది. అందుకే లూసిఫర్కు తన అనుచరులకు చీకటి శక్తులని, అంధకార సంబంధమైన లోకనాథులని పేరు పెట్టినట్లుగా చూస్తాం. దేవుడు పగటిని ఏలుటకు సూర్యుని చేసినట్లుగా చూస్తుంటున్నాం. ఈ సూర్యుని ప్రకాశము లోకాన్ని ఏలుతూ ఉంది. సూర్యుని ప్రకాశము వలననే జీవకోటి కూడా బ్రతుకుతున్నట్లుగా చూస్తుంటున్నాం. సూర్యుడు లేకుండా వెలుగు లేదు, వెలుగు లేకుండా వేడి కూడా లేదు. సూర్యుని కాంతిలో
కీటకములు నాశనం అవుతున్నాయి. సూర్యుని కాంతిలోనే ప్రాణులు పోషకాలు ఉన్నట్లుగా మేము చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ సూర్యుడు లేకుండా ఆ యొక్క మరి ఏది కూడా వెలుగు ఉండదని చెప్పేసి చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. అవును, ఆయన సృష్టికర్త, సృష్టికి నిర్మాణకుడైనటువంటి ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఆయన పేరే ఉన్నవాడు అనువాడైనటువంటి గొప్ప దేవుడు. ఆయన సృష్టికర్త, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన వాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అవును, ఆయన ముఖము కూడా సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడటానికి కూడా మరి ఈ రెండు నేత్రాలు సరిపోవు, అంత సౌందర్యం కలిగిన వాడు, అంత సుందరుడైనటువంటి ఆయన్ను మనము యువదైకల వేళ స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనము కూడా మనం గమనించినట్లయితే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, చాకలివాడు కూడా అంత మరి అంత తెలుపు చేయలేడు, కానీ అంత తెల్లని మరి తెల్లగా మనం చూస్తుంటున్నాం. అవును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. కాబట్టి అటువంటి దేవాది దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, 4వ అధ్యాయము 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు అని చెప్పేసి ఇక్కడ మనం గమనించినట్లయితే, నా నామమందు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామమైనది, అన్ని నామ పైనున్న నామం, అది ఉన్నతమైన నామం, శ్రేష్టమైనటువంటి నామం, పరిశుద్ధమైనటువంటి నామం. అటువంటి ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామమును మనము కలిగినటువంటి ఆయన్ను మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పి చూస్తున్నాం. ఆయన నీతి సూర్యుడు, ఆయన నీతిమంతుడు, నిత్యత్వం కలిగిన వాడు, ఎటువంటి నిందలేని వాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నటువంటి అటువంటి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళ ఆయన మనం స్తుతించడానికి మనం చేరువచ్చుంటుండగా మా నీతి సూర్యుడు అటువంటి ఆయన్ను మనము స్తుతించబద్ధులమై ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వు ఎంతైనా గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా ఆకాశ మహాకాశములు కలిగి చేసిన దేవుడు నైనా దేవా తండ్రి, పగటిని ఏలుటకు మరి నైనా మీరు జ్యోతిని, పెద్ద జ్యోతిని చేసినట్లుగా అది సూర్యుడు అని చెప్పేసి మేము చూస్తుంటున్నాం. అవును, నాయన అందరికీ వెలుగుచ్చుటకై ఆయన మీరు సూర్యుడిని చేసినట్లుగా చేసినందుకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి, ఉదయకాల వేళలో అట్టి దేవుణ్ణి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ పరక్షకుడైన యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.